జిల్లా గౌడ సంక్షేమ సంఘం గౌడ విద్యార్థుల చదువుకు బాసటగా ఉంటుందని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ జిల్లా కేంద్రంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యధిక ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని గౌడ సంఘం నాయకులు చంద్రగౌడ్, నర్సగౌడ్, బుర్ర నారాయణ గౌడ్, గౌడ సంఘం నాయకురాలు అలక్య గౌడ్, బొంగోని అశోక్ గౌడ్, నల్లగొండ వేణు గౌడ్ జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. తర్వాత కోనోపెట్ ఎంబీపీ చంద్రగౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అతన్ని నేనే చదివించా. ఫ్రమ్ మై ఓన్ ప్యాకెట్ నేను అతనికి, కానీ ప్రతి రూపాయి మీరు దుర్వినియోగం చేయకూడదు, ప్రతి రూపాయి మీరు కష్టపడి చదవండి. మీరు విద్యార్థులు అందరూ కూడా మీ లోపాలు ఏంటి అనేది మీరు తెలుసుకొని ఆ లక్ష్యం సాధించే దిశగా నిరంతరం ఉంటే వాటిని ఏ విధంగా అధిగమించాలి అని ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో బాగా చదవండి, కష్టపడి చదవండి. కాంపిటేటివ్ వర్క్, హార్డ్ వర్క్, ఎంత చదువుతున్నాం అనేది కాదు, ఎంత క్వాలిటీతో చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ లక్ష్యాన్ని మీ కుటుంబ వైష్ణవి 10/10 గంట వైష్ణవి తొందరగా రావాలి. ఒకసారి క్లాప్స్.